ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శనివారం పెద్దదొర్నాల మండలంలో పర్యటించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్లో నూతన ఉత్తేజం నింపింది. తొలుత దొర్నాల జమ్మి దొర్నాల చిన్న గుడిపాడు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తనదైన శైలిలో కార్యకర్తలు నాయకుల సంబరాల మధ్య గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎరిక్షన్ బాబుకు ఘన స్వాగతం పలకడం ఆకర్షణీయంగా నిలిచింది. ప్రత్యేకించి జమ్మి దొర్నాల గ్రామంలో పూల జల్లలతో స్వాగతం పలికారు. గ్రామ కమిటీల ఎంపికల్లో భాగంగా మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేసి ధైర్యంగా ముందుకు సాగి రాబోయే ఎన్నికల్లో జెండాను ఎగురవేయాలని, అదేవిధంగా ప్రజా సమస్యలను తెలుసుకుని తనకనుగుణంగా ప్రజలకు అండగా నిలుస్తానని ఆయన మాట్లాడాడు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబుతో పాటు టీడీపీ మండల కన్వీనర్ అంబటి వీరారెడ్డి, టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు జీడి లక్ష్మయ్య, టీడీపీ జిల్లా కార్యదర్శి బట్టు సుధాకర్ రెడ్డి, జమ్ని దోరాల బీసీ మాజీ సర్పంచ్ పడిదెప్ప ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి మిత్రుడు జగదీశ్వరరావు గారికి, అలాగే మిత్రుడు మాబు సాహెబ్ గారికి, అలాగే మన మిత్రుడైనటువంటి ఆదినారాయణ గారికి ఇంటిగా వచ్చి ప్రతిరోజు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఇంటి దగ్గర ఉండడం కూడా లేదు. ప్రతిరోజు ఏదో ఒక పల్లె తిరుగుతూనే ఉన్నాడు. కూడా వాళ్ళందరూ కూడా కలిసిపోవాలనే దృక్పథంతో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ కూడా కొన్ని గంటలైనా ఉండి కూడా ప్రతి కమిటీని కూడా అందరిని యువకులను అక్కడ గ్రామస్తులతో చర్చించి కమిటీలు వేయడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా భవిష్యత్తులో ముందు ముందు కూడా ఇట్లాంటి నాయకుని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామనుకో, భవిష్యత్తులో కూడా మనమందరం కూడా ఎలాంటి పనులైనా ఆ నాయకుడితో చేపించుకోవచ్చు. ఈ రోజు కూడా ఆ పార్టీని కనిపెట్టుకొని ఉన్నాం. తర్వాత 94 ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 95 సంవత్సరంలో నన్ను ఓసీ జనరల్ సీట్ లో ఎంపీపీగా నిలబెట్టినటువంటి ఘనత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ మరి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం, ఏ పార్టీలో జరగదు. నేను 95లో మండల అధ్యక్షుడిగా అయిన తర్వాత 2001లో జడ్పీటీసీగా భారీ మెజార్టీతో అదే మండలంలో గెలవటం జరిగింది. తర్వాత రాజకీయాల్లో ప్రజల కోసరం, కార్యకర్తల కోసరం నేను మళ్ళీ మా గ్రామ సర్పంచ్ కూడా నిలబడి గెలవటం జరిగింది. అనేక పర్యాయాలు 2014లో 2019లో ఈ నియోజకానికి ఎమ్మెల్యే టికెట్గా ఎమ్మెల్యేగా నన్ను పోటీ చేయటం చేయమని అప్పట్లోనే బాబు గారు అడిగారు. మన డాక్టర్ గారు కూడా 2019లో నువ్వు పోటీ చేయాల్సిందని కూడా నన్ను అడగటం జరిగింది రవీంద్ర డాక్టర్ గారు.